आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। कामाराडी ज़िले के मिनूरू कापू कमेटी के तहत बोनाल त्यौहार को बड़े जोश व खरोश से मनाया गया। ज़िले के शेर गली, मुदाम गली, हनुमान गली, मामिन लवाड़ा से ताल्लुक़ रखने वाले मिनूरू कापी तबके के अवाम ने बोनालों को अच्छे से सजा कर मौजे की देवी को चढ़ाए। इसी दौरान कई अकसाम के पूजा किए। कामाराडी ज़िले के मिनूरू कापू कमेटी के तहत बोनालों को बड़े जोश व खरोश से मनाए। इस मौके पर ख़वातीन ने बोनालों को अच्छे से सजा कर बड़े गलियों में बोनालों को लेकर घूमे। इसी दौरान डीजे लगाकर डांस किए और बोनालों को वीकली मार्केट में मौजूद देवी के मूर्तियों को बोनालू चढ़ाए और देवियों के कई अकसाम के पूजे किए और मन्नतें मुरादें पूरी किए। इस प्रोग्राम में मिनूरू कापू कमेटी के कायदीन मामिनला रमेश जी, वेंकटी लावला, गंगाधर एम, लिंगम एस, श्रीनिवास हनबंडलू, राजू हनुमंडलू, शिवम बी, सुदर्शन बालैया, नरसिम्लू यस, भास्कर यस, नंदू प्रणय राहुल और दूसरे लोगों ने भी शिरकत की। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ మున్నూరు కాపు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ప్రజలందరూ కలిసి ఇవాళ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇవాళ మొత్తం కూడా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. సుమారు 500 కుటుంబాలు ఇవాళ దేవుళ్ళకు బోనాలు తీయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా విజయవంతంగా ఈ బోనాల పండుగ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా మేము పట్టణ మున్నూరు కాపు సంఘం తరఫున, అట్లాగే పట్టణ యూత్ పటేల్స్ యూత్ తరఫున మేము సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. సక్షర భారత్ మౌజే ఆర్ మండల్ కే కోఆర్డినేటర్ కే మసలోం కో హల్ కర్నే కీ మాంగ్ కర్తే హువే కామారెడ్డి మహకుమే కలెక్టర్ కే దఫ్తర్ కే ధర్నా చౌక్ పర్ జో హడతాల్ కర్ రహే హై ఇత్వార్ కే దిన్ हड़ताल का 14वां दिन मुकम्मल हुआ। इस हड़ताल में दुमकोंडा जुक्कल मंडल से ताल्लुक़ रखने वाले सक्षरा भारत के अमले बैठकर हड़ताल कर रहे हैं। इस मौके पर सक्षरा भारत को आर्डिनेटर यूनियन के कायद नामदेव ने बात करते हुए बताया कि सक्षरा भारत प्रोग्राम को हुकूमत के ज़ेर क़यादत ही चलाने की मांग की और कहा कि सही काम की सही तनख्वाह के क़ानून के अमल के साथ नौकरी तहफ़ुज़ देने के लिए कहा और सक्षरा भारत प्रोग्राम को पंचायत राज में शामिल करना चाहिए और कहा कि हुकूमत सक्षरा भारत में होने वाले मसलों को जल्द अज जल्द हुकूमत हल करने की मांग किए। इस प्रोग्राम में सक्षरा भारत अमले के चंद्रशेखर, रवि, श्रीनिवास और दूसरे लोगों ने भी शिरकत किए। సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, పాత బకాయిలు వెంటనే. రోజు మేము రిలే నిరాదీక్ష కొనసాగిస్తున్నాము. సాక్షర భారతి యొక్క సమన్వయకర్తలు మేము ఈరోజు గడ్డి తింటూ గడ్డితోటి నిరసన పలుకుతున్నాము. నేటి కన్నా ఈ రోజు కన్నా సీఎం గారు మెలుకోవాలి. ఎందుకంటే మేము రోడ్డు మీదకైనా కనీసం ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు గతంలో ఉన్న పెండింగ్ ఉన్న బకాయిలు మాకు ఇప్పించాలి, తర్వాత సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా మా ముఖ్యమైన డిమాండ్స్ ఇవి. కనీసం మేము 18,000 కుటుంబాలు స్టేట్ లెవెల్లో మేము రోడ్డు మీద ఉన్నాము సార్, కనీసం మా మీద కనికరించి దయచూయించి మాకు ఆదుకోవాలనేసి మేము వినతి చేస్తున్నాము. తప్పకుండా మేము ప్రతి పథకంలో మేము ఈ పాల్గొంటున్నాము. ప్రతి గ్రౌండ్ లెవెల్లో అన్ని యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్లో మేము పాల్గొని మేము మంచిగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినాము. ఈరోజు మాకు డిపార్ట్మెంటు 8 సంవత్సరాలు ఉపయోగించుకొని వెట్టి చాకిరి చేయించుకొని మాకు రోడ్డు మీద వదిలేయడం జరుగుతుంది. మేము ఉన్నామా లేమా అనేది చెప్పకుండా మాకు ఈరోజు క్లారిటీ లేకుండా మాకు రోడ్డు మీద వదిలేయడం జరుగుతుంది. కాబట్టి మాకు రోడ్డు మీద కాకుండా
మాకు కనీసం మాకు పని కల్పించాలి, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు పనితో పాటు వేతనం కల్పించాలనేసి రాష్ట్రవత్తంగా నిర్వహించినటువంటి రిలే దీక్షలు 15 రోజులకు చేరుకున్నాయి. మరి 15 రోజుల్లో భాగంగా ఈరోజు మేము గడ్డి తింటూ నిరసన వ్యక్తపరిచాము. మరి మేము గత 8-9 సంవత్సరాల నుంచి గ్రామ మండల స్థాయిలో ఎన్నో రకాల పనులు చేశాము. ప్రతి పని లోపల మాతో చాలా పనులు చేయించుకున్నారు. మరి ప్రభుత్వ పథకాల మీద ప్రజలకు అవగాహన కల్పాము. మరి ఇప్పటి వరకు మాకు చాలా పాత బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ బకాయిలు కూడా రాలేవు. మరి మేమందరము మరి డిగ్రీలు బిఏలు చదువుకున్న వాళ్ళం అందరం ఉన్నాము. మరి మాకు ఇన్ని రోజులు చేసుకొని మరి ఏదో చదువు సంధ్య తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మంచి జాబులు ఉద్యోగ భద్రతకిని ఇచ్చారు. మరి మేము ఇంత చదువుకొని ఇన్ని పనులు చేసి ఇంత అవగాహన ఉండి కూడా మరి మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు ఇన్ని చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. మరి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని ఈ దీక్షల ద్వారా వేడుకుంటున్నాము. దయచేసి కేసీఆర్ గారు మరి ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని జుక్కల్ రుక్నే అసెంబ్లీ జనాబ్ హన్మంత్ షిండేనే బతాయాకే సాబిఖా హుకుమత్ కే తరీఖే అలగ్ థే, ఇస్ వజే సే తెలంగాణా రియాసత్ తరక్కీ నహీ కర్ పాయి, లేకిన్ తెలంగాణా హుకుమత్ తెలంగాణా రియాసత్ కీ తరక్కీ ఆర్ భరాయీ కే లియే హీ కామ్ కర్ రహీ హే. నిజాం సాగర్ మండల్ కే మహమ్మద్ నగర్ మౌజే మే 1,15,00,000 రూపాయే సే హోనే వాలే తరక్కీ కే కామో కో జుక్కల్ రుక్నే అసెంబ్లీ హన్మంత్ షిండేనే ఆగాజ్ కియా. ఉస్సే పహలే హీ రుక్నే అసెంబ్లీ జనాబ్ షిండే ఆర్ ZP చైర్మన్ రాజు కో మౌజే కే లోగ్ బ్యాక్ ర్యాలీ సే ఖుష్ ఆమదీద్ కియే. ఇస్కే అలావా రుక్నే అసెంబ్లీ జనాబ్ షిండే ఆర్ ZP చైర్మన్ రాజు భీ బ్యాక్ ర్యాలీ మే షామిల్ హుయే. ఇస్ మౌకే పర్ రుక్నే అసెంబ్లీ జనాబ్ షిండే నే బాత్ కర్తే హుయే బతాయా కే ZP చైర్మన్ రాజు కే ఘర్ మహమ్మద్ నగర్ మే కయీ అక్సామ్ కే తరక్కీ కే కామ్ కియే ఆర్ కహా కే ZP చైర్మన్ రాజు కీ కోషిషోం కీ వజహ సే హీ మౌజే మే తరక్కీ హుయీ. ఇస్ ప్రోగ్రామ్ మే TRS ఖాయిదీన్ గంగా రెడ్డి విట్టల్ వాజిద్ మహీందర్ కాశయ్యా విజయ్ ప్రకాష్ సంపత్ కుమార్ ప్రవీణ్ భాను ప్రకాష్ ఆర్ దూసరే లోగో నే భీ షిరకత్ కియే. చైర్మన్ గారు మీ గ్రామ బిడ్డగా చెప్పడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చక్కని పరిపాలన సాగిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సహాయం అందే విధంగా కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డు నుండి పండు ముసలి దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం అందే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తా ఉన్నా. కలిసి షబీర్ అలీనే బతాయాకే ఆనే వాలే ఇంతిఖాబాత్ మే కాంగ్రెస్ పార్టీ హీ ఇక్తిదార్ మే జరూర్ ఆయేగి ఆర్ కహా కే ఇక్తిదార్ మే ఆతే హీ 2,00,000 రూపాయే లోన్ మాఫ్ కరేగి. ఇస్కే అలావా కిసానో కో అనాజ్ కే బీజో కో కమ్ కీమత్ పే ఫ్రాహమ్ కరేగి. కామారెడ్డి జిల్లే కే కాంగ్రెస్ పార్టీ కే మహకుమే రాజంపేట్ మండల్ కే శివాయ్ పల్లీ మౌజే సే తాల్లుక్ రఖనే వాలే 60 అష్ఖాస్ నే MLC షబీర్ అలీ కే జైర్ ఖియాదత్ కాంగ్రెస్ పార్టీ మే షుమూలియత్ హాసిల్ కియే. ఇస్ మౌకే పర్ షబీర్ అలీ నే పార్టీ కా ఖండవా పహనా కర్ పార్టీ మే ఖుష్ ఆమదీద్ కియే ఆర్ ఇస్ మౌకే పర్ షబీర్ అలీ నే బాత్ కర్తే హుయే బతాయా కే కాంగ్రెస్ పార్టీ కే ఇక్తిదార్ మే హీ రియాసత్ తరక్కీ పాయీ హే ఆర్ కహా కే కాంగ్రెస్ పార్టీ కే ఇక్తిదార్ మే హీ మందిరో కో దూపా దీపా స్కీమ్ కే తహత్ మందిరో కీ తరక్కీ కియే ఆర్ కహా కే కామారెడ్డి హల్కే అసెంబ్లీ మే CC ఆర్ BT సడకో కీ తామీర్ సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ కాంగ్రెస్ హుకుమత్ హీ కీ ఆర్ రియాసత్ కీ తరక్కీ కే లియే కాంగ్రెస్ పార్టీ కా ఇక్తిదార్ మే ఆనా జరూరీ హే ఆర్ కహా కే కాంగ్రెస్ పార్టీ కో ఇక్తిదార్ మే లానే కే లియే కాంగ్రెస్ ఖాయిదీన్ కో సిపాహియో కీ తరహ కామ్ కర్నా చాహియే. ఇస్ ప్రోగ్రామ్ మే కాంగ్రెస్ పార్టీ కే ఖాయిదీన్ MG గోపాల్గౌడ్ నయీమ్ ఆర్ దూసరే లోగో నే భీ షిరకత్ కీ. ఒకటే సింగిల్ సంతకంతో 2,00,000 రూపాయలు రుణాలు మాఫీ పెడతాం, యూత్కు మంచి అవకాశాలు ఇప్పిస్తాం. అలాంటి మన మేనిఫెస్టో తొందరకు వచ్చినప్పుడు చాలా వస్తాయి. ఆయన మీరు ఇంతమంది యువకులు వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ స్వాగతం తెలియజేసి మరి ఎప్పుడు శివాయపల్లి కార్యక్రమం పెట్టుకుంటారో నేను.
తస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు ఎన్టీఆర్ గ్రామంలో గ్రామ దేవతల దేవాలయాలు కట్టించి ఏదైతే విగ్రహాలను ప్రతిష్ఠించిన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా గ్రామస్తులందరూ ఐక్యమైనతో ఈ దేవతలను నిర్మించి ఏదైతే బోనాలు ఉత్సవ పూర్వీకులు జరుపుకుంటున్నారో వారికి అమ్మవార్లు మేషప్ప తల్లి కానీ నాయకమ్మ తల్లి కానీ కొలపోచమ్మ తల్లి కానీ ఏ అన్ని దేవతలు కూడా గ్రామస్తులను సకల సంతోషాలతో ఉంచాలని చెప్పి ఆ భగవంతుని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి గ్రామంలో గ్రామ దేవతలు మరి గతంలో మన పూర్వీకులు పెద్దలు ఆ రోజుల్లో ఎక్కడ వారి ఆలోచన ఉంటే అక్కడ దేవతలను ఆవిష్కరించి అక్కడే కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈరోజు అక్కడక్కడ గ్రామ దేవతలు ఉండడం వల్ల మరి గ్రామస్తులందరూ కూడా పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి దాదాపు తాడవాయి మండలం కాకుండా అనేక గ్రామాల్లో గ్రామ దేవతలు అన్నీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి అన్ని గ్రామ దేవతల్ని ఒకటే దగ్గర ప్రతిష్ఠింపచ్చి మరి చందా రూపంలో వారందరూ కూడా చేసుకొని మరి గ్రామంలో నివసిస్తూ వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి అనేక మంది ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకొచ్చి మా వంతు సహకారం కూడా చేస్తామని చెప్పేసి ముందుకొస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే ఈ భారతదేశం మాలుమూరం ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందు. కాబట్టి ఈ ఊళ్ళో పుట్టి మనం ఎక్కడ పెరిగినా ఎక్కడ ఉన్నా మన గ్రామాన్ని కన్న తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటామో మన గ్రామాన్ని కూడా అదేవిధంగా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే దగ్గర స్థిరపడ్డటువంటి మా గ్రామస్తులు కావచ్చు మిగతా కట్టుకొని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకొని మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చారు. దానికి ఎల్లినాల తరఫున తాడేమన్న తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిగా కట్టిన ఎన్ఆర్ఆర్ గ్రామస్తులకు కూడా ఈరోజు ఆ గ్రామస్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆజ్కి ఖబరే బస్ యహీ తక్. శబ్బా ఖైర్. దేఖ్తే రహియే కే డిజిటల్.